ప్రజలకు చాలా మాటలు చెప్పింది. పరిపాలనలో మహాత్మా గాంధీ కలలు నెరవేరుస్తామని చెప్పేసి భరోసా ఇస్తూ గ్రామ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి పరిస్థితులు అందరికీ తెలిసినటువంటి విషయం. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, అధికార వికేంద్రీకరణ జరుగుతోంది. మళ్ళీ గ్రామ సచివాలయాల పేరున నిరుద్యోగులకు 130 ఉద్యోగాలు కల్పించినామని చెప్పేసి గొప్పలు చెప్తున్నటువంటి ప్రభుత్వం 3 సంవత్సరాల కాలంలో ఏదైతే గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలనే ఆలోచనతో మొదలుపెట్టామని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఆ సచివాలయ ఉద్యోగులు పడుతున్నటువంటి బాధల్ని కావచ్చు, వాళ్ళ ఉద్యోగాల్లో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని కావచ్చు తొలగించేటువంటి కార్యక్రమంలో చేయడంలో విఫలమైందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తాం. దీనికి నిదర్శనమే నిన్న మొన్న సచివాలయ ఉద్యోగులు మున్సిపల్ ఆఫీసులో కావచ్చు, అదేవిధంగా ఎల్పిడిఓ ఆఫీసులో కావచ్చు పోయేసి నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో నుంచి ఎగ్జిట్ కావడం అనేది దీనికి పరాకాష్ట అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే గ్రామ స్వరాజ్యం సాధించాలనే ఒక సత్సంకల్పంతో మొదలుపెట్టినామని చెప్పుకున్నటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలంటే మొదటిగా సచివాలయ ఉద్యోగుల సమస్యని పరిష్కారం చేయండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే ప్రొవిజనరీ పీరియడ్ అని చెప్పేసి వాళ్ళని మద్దపెట్టి దాదాపు గెస్ట్ లెక్చరర్గా 60-70 సంపాదించుకునేటువంటి వాళ్ళు, చాలా మంచి హైలీ ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు, క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఇక్కడ సొంత ఊర్లో గౌరవప్రదంగా ప్రభుత్వ ఉద్యోగం చేద్దామని చెప్పేసి వచ్చినటువంటి వాళ్ళకి మొండి చేయి చూపినటువంటి పరిస్థితుల్ని తెలుగుదేశం పార్టీ తప్పు కొడతానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వాళ్ళందరినీ కూడా ఈ ప్రొవిజనరీ పీరియడ్ పేరు మీద మోసం చేస్తానని, మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు దగా చేస్తానని చెప్పేసి కూడా ఆరోపిస్తా ఉన్నారు. ఇంకా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే అభద్రతా భావంతో పాటు చెప్పుకోలేనటువంటి బాధలు కూడా చాలా ఉన్నాయి. సచివాలయ ఉద్యోగులు పురుష ఉద్యోగులకైతే వాళ్ళ మానవ సంబంధాలని కూడా ప్రశ్నించేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది ప్రభుత్వం. వైసీపీ పార్టీ నాయకులు వివిధ స్థాయిలో ఎవరికైనా వాళ్ళ ఇంటి ఏదైనా శుభకార్యం జరిగితే వాళ్ళకి శుభాకాంక్షలు తెలిపినా దాన్ని ప్రశ్నిస్తా ఉన్నారంటే బాండెడ్ లేబర్ వెట్టి చాకరీల మాదిరిగా వెట్టి చేయించుకునేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది సచివాలయ ఉద్యోగులు. మరి మహాత్మా గాంధీ గారు కలుగుతున్నటువంటి గ్రామ స్వరాజ్యము ఈ రకమైనటువంటి ఆలోచన నాయకులతోటి పార్టీతోటి సాధ్యమా అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. మహిళా ఉద్యోగుల్లో అయితే సచివాలయ ఉద్యోగుల్లో వాళ్ళు చెప్పేటువంటి పనులు చేయకపోతే దాదాపు వాళ్ళని అన్ని రకాలుగా, మళ్ళీ చెప్తున్నాము అన్ని రకాలుగా వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్ని సచివాలయాల్లో కూడా అన్ని గ్రామాల్లో వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కలెక్టర్ దృష్టికి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక కది రూరల్ మండలంలో అయితే మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా వస్తున్నటువంటి వైసీపీ పార్టీకి చెందినటువంటి ఆయన నాయకుడు కార్యకర్త సభ్యుడో మాకు తెలియదు కానీ తన కూతురు వయసు ఉండేటువంటి మహిళా ఉద్యోగుల పట్ల ప్రవర్తిస్తున్నటువంటి తీరు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాప్రతినిధి యొక్క ప్రోద్బలం ఏదైతే ఉందో నాయకునికి సమర్థిస్తున్నాడని చెప్పి ఆలోచనతో ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనే ఒక ధోరణి మహిళా ఉద్యోగుల పట్ల కారెడ్డిపల్లి గ్రామంలో వైసీపీ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మా దృష్టికి వచ్చినాయి. దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తాము, కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోతాను. రైట్ నౌ నేను నేమ్ డ్రాప్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే వేగ్గా ఏదో ఒక పేరు చెప్పేసి చేస్తే రాజకీయం అవుతుంది. మేము రాజకీయం కోణంలో ఈ ప్రెస్ మీట్ పెట్టలేదు. నిజంగా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు పడుతున్నటువంటి బాధల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళ తరఫు నిలబడి పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజెప్తాను. అందులో భాగంగానే ఈ రోజున వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని కొన్నింటి వరకు మేము ప్రస్తావిస్తాము. ఈ సమస్యలన్నింటినీ కూడా బహిర్గతం చేస్తాను, వీటిని పరిష్కారం చేయాలి ఈ ప్రభుత్వం అని డిమాండ్ చేస్తాను. అవసరమైతే వాళ్ళతో పాటు మేము కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటాం. అంతేకాదు మహిళా ఉద్యోగుల పట్ల చాలా మంది నాయకులు, ప్రత్యేకించి కదిర్ రూరల్ మండలంలో కారెడ్డిపల్లి గ్రామంలో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఆయన అనే మాట ఆయన ఎవరో ఆయనకు అర్థమవుతూ ఉంటుంది కరెక్ట్ చేసుకోకపోతే.
వచ్చే రోజుల్లో ఆ ఉద్యోగులతో పాటు మీ ఇళ్ల దగ్గరికి వచ్చి గెరాలు చేస్తాం, నిలదీస్తాం, ప్రశ్నిస్తాము, క్రిమినల్ కేసు కూడా పెట్టడానికి వాళ్ళు పెట్టిస్తామని చెప్పేసి కూడా సందర్భంగా హెచ్చరిస్తాము. పద్ధతులు మార్చుకోండి. మీ కూతురు వయసు ఉండే వాళ్ళతో మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఎవరో చెప్పుకోలేక లోపల లోపల మదన పడుతూ కళ్ళలో నీళ్లు పెట్టుకొని మనసులో బాధ నాకుంటూ దిగమింగుకుంటూ పనిచేస్తున్నటువంటి వాళ్ళని మీ కూతుల మాదిరిలో మీ తోబుట్టల మాదిరిలో చూసేటువంటి కార్యక్రమం చేయమని చెప్పేసి వాళ్ళకి తోగొలుగుతానో లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా వచ్చే రోజుల్లో వీటన్నిటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తాం. మొత్తం మీద సచివాలయ ఉద్యోగులు ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో అది సహేతుకమైంది, వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలా, వాళ్ళకి ప్రొవిషనరీ పీరియడ్ మళ్ళీ జూను జూలై అని చెప్పేసి మీనమేషాలు లెక్క పెడుతూ ఏదైతే అప్పుల బాధలో ఈ రాష్ట్రం కొట్టుమిట్టాడుతోందో ఆర్థిక వనరుల లేమితో ఉద్యోగుల్ని మోసం చేస్తుంది, ప్రజలను మోసం చేస్తుంది, వెల్ఫేర్ పేరు మీద ఉన్నటువంటి లబ్ధిదారులను కూడా మోసం చేసి మొండి చేయి చూపిస్తున్నటువంటి కార్యక్రమము ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పేసి తెలియజెప్తాను. తెలుగుదేశం పార్టీ వీరందరి తరఫున పోరాడుతుందని చెప్పేసి కూడా తెలియజెప్తాను. అంతేకాదు ఈ రోజున అడగకుండానే 62 ఏళ్ల వయసు ప్రజో పరిమితి పెంపనది, నిరుద్యోగుల పాలిట, జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరి 1st విడుదల చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి మాట తప్పినాడు, మడమ తిప్పినాడు. అంతేకాదు నిరుద్యోగుల పాలిట ఒక చరాఘాతంగా మారింది అని చెప్పేసి కూడా తెలియజెప్తాను. ప్రభుత్వం కూడా పునరాలోచించుకోవాలని చెప్పేసి కూడా తెలియజెప్తాను. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, మోసగాని ప్రభుత్వం, దగా ప్రభుత్వం, అన్ని వర్గాల వారితో పాటు ఉద్యోగ వర్గాలను కూడా నిరుద్యోగ వర్గాలను కూడా ఒకటేసారి మెడలు నరికేటువంటి కార్యక్రమము చేసిందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఉద్యోగులకి IR ఇస్తారు, ఇంట్రీమ్ రిలీఫ్, ఎవరైనా టోకన్ అడ్వాన్సు 10 రూపాయలకు వ్యాపారం చేస్తే 1 పైసా ఇస్తారు, కానీ 10 రూపాయలకు అడ్వాన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో 100 రూపాయలు వ్యాపారం చేయాలి, కానీ IR 27%, PRC 23%. ప్రతి ఒక్కరు కూడా మదన పడుతున్నారు, బుద్ధిండి చదువు ఉండి కనీస జ్ఞానం ఉండి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుంటున్నారు. ఉద్యోగులు కూడా 2 చేతితో ఓట్లేసి అధికారంలోకి తెచ్చినటువంటి ముఖ్యమంత్రిని సరైన సమయంలో అర్థం చేసుకుంటున్నారు. వీళ్ళు కూడా ఈ ముఖ్యమంత్రి ఆలోచన లేదని చెప్పేసి బహుశా బయటపడలేనటువంటి పరిస్థితుల్లో మిన్నగుండిపోయిండొచ్చు, కానీ వచ్చే రోజుల్లో ఉద్యోగ వర్గాలు కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తుందని చెప్పేసి కూడా తెలియజెప్తాము. ఉద్యోగులకు చేసినటువంటి PRCని తెలుగుదేశం పార్టీ తప్పుపడుతుంది, ఉద్యోగులకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాము. అంతేకాదు సచివాలయ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రత్యేకించి ఏదైతే వాళ్ళని హరాస్మెంట్ చేస్తున్నారు మహిళా ఉద్యోగుల్ని, ఇది తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ పరిగణిస్తుంది. వచ్చే రోజుల్లో దీని పరిణామాలు ఎదుర్కోక తప్పదని చెప్పేసి సంబంధిత వైఎస్ఆర్సీపీ నాయకుడిని హెచ్చరిస్తాను.